సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కంచికచెర్ల మండలం పెరికెలపాడు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సుమారు 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. జీవీసీ లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పట్టుబడిన ఆవరణాలన్నింటికీ అన్ని రకాల బిల్లులు ఉండటం విశేషం. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలన జరిపారు. పట్టుబడిన 66 కేజీల 740 గ్రాముల గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్తో కలిపి టోటల్ వాల్యూ 14,11,99,899 రూపాయలుగా బిల్లులు తెలుపుతున్నాయి. ఇక విజయవాడ ఎయిర్పోర్ట్లో కార్గో సేవలు లేకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా వెండి బంగారు ఆభరణాలను బీవీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు సంపత్, ఇటు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు వద్ద ఈ రోజు జాతీయ రహదారిపై తనిఖీల్లో భాగంగా ఇటు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీము ఒక వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో 14 కోట్ల విలువైనటువంటి 66 కేజీల బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి బీవీసీ లాజిస్టిక్ వాహనం తనిఖీ చేస్తుండగా బంగారు ఆభరణాలన్నీ కూడా బయటపడ్డాయి. అయితే దీనికి సంబంధించి అన్ని బిల్లులు ఉన్నప్పటికీ కూడా ఇది ఇన్కమ్ ట్యాక్స్ అలాగే జిఎస్టీ అధికారులు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలంటే కూడా దాన్ని ఆపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతానికి దీనిపైన ఇది ఇన్కమ్ ట్యాక్స్ అలాగే జిఎస్టీ సంబంధించినటువంటి ఆధారాలు చూపించి ఈ బంగారం తీసుకెళ్ళని చెప్తున్నారు. అయితే ఈ బంగారం అంతా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏదైతే వెళ్తుందో ఇవన్నీ కూడా మల్బార్ గోల్డ్ అలాగే లలిత జ్యువెలర్స్ వంటి కంపెనీలకు ఈ బంగారు ఆభరణాలు వెళ్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్ ఏదైతే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉందో ఇది మాత్రం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి ఆధారాలు చూపించిన తర్వాత ఈ బంగారాన్ని అలాగే నగలను కూడా తిరిగి వారికి అప్పచెప్పేటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల ఏదైతే జాతీయ రహదారి పైన ఈ యొక్క రాష్ట్ర సరిహద్దుల్లో చేస్తున్నటువంటి తనిఖీల్లో భాగంగా 100 కోట్ల రూపాయలు అలాగే నగలు కూడా పట్టుబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తప్పక ఏదైతే తర్వాత మళ్ళీ వారి చేతికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా పక్క ఆధారాలు పత్రాలను ఇచ్చిన తర్వాత మాత్రమే తిరిగి స్వాధీనపరచడం జరుగుతుంది. సంపద్, ఓకే, రైట్, థ్యాంక్ యూ.